ఫ్రూట్స్ తో కేక్ 20 రూపాయలు దండగా నేను వండుతుంటే కదంటరా నువ్వు తింటుంది అయినా కూడా మామూలు కేక్ కాదు అది గాజు కేక్ నువ్వు మొన్న యూట్యూబ్లో చూసావు చూడు ఆ కేక్ చేస్తాను అన్ని ఫ్రూట్స్ వేసి గాజు కేక్ చేస్తాను ఎలా ఉంటుందో చూడు 5 నిమిషాలు గాజు కేక్ తొందర చేయనమ్మా గాజు కేక్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి మామిడికాయ ఒకటి తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష అరటిపండు యాపిల్ సపోటా దానిమ్మకాయ డ్రాగన్ ఫ్రూట్ ఒక కమలాకాయ ఇవన్నీ ఒలిచి కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవన్నీ దానికి కట్ చేసుకొని మనం పెద్దలాగా ముక్కల్లాగా చేసుకోవాలి వాటితో పాటు ఇదైతే మనకి ఆన్లైన్లో అయితే దొరికిద్దండి గ్రాస్ పౌడర్ కేక్కి కావాల్సింది ముఖ్యమైనది ఇదేనండి చూడండి మామిడికాయతే ఇట్లాగా కట్ చేసుకోవాలండి కాయలన్నీ ముందుగానే నేను కడిగి శుభ్రంగా కడిగి ఒక గిన్నెకి అయితే వేసానండి సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇట్లాగా కమలాకాయ కూడా ఇలాగా బద్దల్లాగా చేసి పెట్టుకోవాలండి కూడా తీసుకొని బద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలండి తెల్ల ద్రాక్ష ఇవి యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అరటిపండు కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ దానిమ్మ గింజలన్నీ దేనికి దానికి తీసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ కప్పుతో ఒక 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి ఈ పౌడర్ అయితే వచ్చిందండి ఆ ప్యాకెట్లో ఒక కప్పుకి ఇందులో వేసేసుకోవాలి వాటర్లో కలిసేలా కలుపుకోవాలి బాగా కాస్త ఇది తెరలాలండి ఇందులోనే 1 కప్పుకు పంచదార వేసుకోవాలండి పంచదార కరిగేలాగా తిప్పుకోవాలి పొంగు వస్తే తీసి పక్కన ఇంకా కేక్ చేసుకోవచ్చండి పొంగు వచ్చిన తర్వాత తిప్పుతూనే ఉండాలి అయిపోయిందండి ఇంకా ఇదైతే స్టవ్ కట్ చేసుకుందాం ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నామండి దేనికి దానికి ఇలా చూడండి ఇవన్నీ ఇప్పుడు కేక్లో పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి చుట్టూరు దీనికి చూడండి కేక్ ఒక పాత్ర తీసుకొని Yeah.
కమలాకాయలు పెట్టేసి ఈ ఫ్రూట్స్ అన్ని పెట్టేసుకున్నాం కదండి దాని మీద కూడా మొత్తం పోసేసుకోవాలి ఇది ఈ కేక్ అయితే రెడీ అయిపోయిందండి గాజుతో చేసే ఫ్రూట్స్ కేక్ ఇది బైట్ పెట్టుకుంటే ఒక 4 గంటల సేపు అయితే పెట్టుకోవాలి ఫ్రిజ్ లో అయితే 2 గంటల సేపు అయితే పెట్టుకోవాలి ఇంకా ఇది రెడీ అయిపోయింది ఫ్రిజ్ లో అయితే పెట్టేసుకుందాం పంజేయడానికి రారు గాని తింటాని మాత్రం చూడండి అట్లా రెడీగా ఉన్నారు తాత మనవడు ఇదిగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది ఒక 2 గంటల అయితే ఫ్రిజ్ లో పెట్టేసి తీసాము చూసారు కదా ఎంత బాగుందో చాకు తో రౌండ్ గా మనం లూప్ చేసుకోవాలండి ఫస్ట్ లేపుతామండి కేక్ అసలు ఎలా వచ్చిందో ఏందని చూద్దాం మీతో పాటు నేను చూస్తాను గాజు కేక్ చూసారా ఎంత బాగుందో సూపర్ గా వచ్చింది కేక్ అయితే ఎలా ఉందో ఆ వాళ్ళు అయితే టేస్ట్ చూస్తారు కేక్ కిషోర్ తింటు వా సూపర్ ఉంది చాలా బాగుందండి సూపర్ గా అయితే కుదిరిందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వంటకాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏ వంట కావాలో పక్కనే ఉన్న కామెంట్ బాక్స్ లో అయితే పెట్టండి ఆ వంట అయితే నేను చేసి చూపిస్తాను.